మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ పై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, సీనియర్ నాయకులు అన్వేష్ వెంకటరెడ్డి, జగ శంకరయ్య గౌడ్, కృష్ణ గోగుల కృష్ణయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్ లో అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా నిన్న ఏదైతే మాట్లాడిండో బాల్క సుమన్ మాజీ శాసనసభ్యులు, దానికి నిరసనగా గౌరవ మా ఇన్ఛార్జ్ అవరాజ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు తన చేసిన దానికి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా పార్టీ అధ్యక్షులు వైఎస్ఎంపీ గారు, అదే వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు పాల్గొని రేపు రాబోయే రోజులల్లా ఎక్కడికక్కడనే ముట్టడిస్తాం, మీరు ఖబర్దారు చెప్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ మీ ఇష్టమున్నట్టు వ్యాఖ్యలు చేస్తూ ఈ 9.5 సంవత్సరాల నుంచి ఇంకా మీరు ఓడిపోయారు, ఇంకా గెలిచామని అనుకుంటున్నారేమో, వాళ్ళందరికీ చెప్పులు కాదు, రేపు పొద్దున చెప్పుల దండలే మీకు వేస్తామని చెప్పి మా కార్యకర్తల సాక్షిగా చెప్తున్నాం. రాబోయే రోజులలో మీరు తీవ్రంగా బాధపడతారు, ఎందుకంటే ఇంకా మీరు గెలవలేరు, ఓడిపోయి ఉన్నారు, గమనించాలి. ఇప్పటికీ మీరు ఒక శాసనసభ్యులుగా ఉండి జనం కూడా చూస్తున్నారు, ఒక చెప్పులు లేపే సంస్కృతిని మీరు దిగజారి మాట్లాడుతున్నారు. ఇవన్నిటికీ రాబోయే రోజులలో చెంప పెళ్ళుమనే విధంగా రేపు సమాధానం జరుగుతుంది. మీరు గమనించి రాబోయే రోజులలో ఏడ మాట్లాడినా అనుచిత వాక్యాలు ఖండిస్తున్నాం. రేపు జరగబోయే రోజులలో మీకు మంచి బుద్ధి చెప్తాం ఎంపీ ఎలక్షన్లో చెప్పి చెప్తున్నాం. పెద్దపల్లి సభలో మాట్లాడినటువంటి బాల్క సుమన్ గారు, మాజీ ఎమ్మెల్యే మాట్లాడు, మన సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసుడు, చెప్పు లేవట్టుడు, ఆయనకు ఎమ్మెల్యేగా ఉండి ఆయన లేవట్టుడు ఎంతవరకు సిగ్గుసేటు, సిగ్గు ఉన్నవాడైతే ఆ విధంగా లేవట్టడు, సిగ్గు శరము ఉండాలి. మన రేవంత్ రెడ్డి గారు మన శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీద నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నీళ్లు తీసుకపోతుంటే మీరు వచ్చి ఇక్కడ ఆపలేరు, మీరు ఏం చేయలేదు అని మాట్లాడినంతకు చెప్పు లేవట్టుడు ఎంత సిగ్గుసేటు, సిగ్గున్న పార్టీ వాళ్ళు అయితే ఆ విధంగా చేయరు. మరి అదే విధంగా హెచ్చరిస్తున్నాం మేము, ఈరోజు దిష్టిబొమ్మను దగ్ధం చేయవలసి వచ్చింది. అదే విధంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అరెస్టు చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై రాజ్ రెడ్డి.